ओम नमः शिवाय अंदर की नमस्कार इपड़ अय्यप्पा स्वामी गोपवाड़ सुब्रह्मण्य स्वामी अय्यप्पा स्वामी गणपति गार अय्यप्पा स्वामी गारी की मालन वेयकूड़ स्त्री अने अंटार वास्तव स्त्रीलू मालनु वेयकूडदु अंटे आ तंड्रिकि कन्यास्वामुलु अंटे चाला इष्टं संवत्सरानिकि एंतो मंदि कन्यास्वामुलु वेल्तारु कोन्नि वेल कोट्ल मंदि इक्कड इतर देशाल नुंचि कूडा फारिन नुंचि कूडा इंडिया नुंचि कूडा एंतो मंदि वेल्तारु अप्पुडु स्त्रीलु एंदुकु वेल्लकूडदु दीनि कारणालु एंटि अनि एंदो क्वेश्चन्लु कूडा वच्चायि अयिते अय्यप्प स्वामि ఆ తండ్రి మాలేసుకున్న వాళ్ళు ఏజ్ బార్ కావాలి అంటే స్త్రీలని వాళ్ళకి ఆశే ఆ తండ్రిని చూడాలని మగవాళ్ళకి ఎలా ఆశ ఉంటుందో ఆ 48 రోజులు 41 రోజు ఆ ప్రార్థనలు ఆ భజనలు ఇంటుంటే ఒళ్ళు పులకరం వస్తుంది ఆ తండ్రి పాతైనా గానీ ఆ తండ్రి పాతైనా ఆ గురించి ఆయన మాట గానీ వస్తే చాలా సంతోషం ఉంటుంది అప్పుడు ఆడవాళ్ళకి ఏమనిపిస్తుందంటే మహానుభావుడు ఆయన దర్శనం ఏం చూడాలి ఆయన కడికి మేము వెళ్ళాలి శబరిమల ఆయన్ని చూడాలి అనుకొని పతివతికి పతి వాళ్ళకి కొంతమంది ఆడవాళ్ళకి ఆశ కలుగుతుంది వాళ్ళ ఆశని అది కాదనకూడదు ఎల్లొచ్చు కానీ అమ్మా ఇప్పుడు కొంతమంది మరిసంచి లేడీస్ ఇంటికి దూరం ఉంటారు కదా వాళ్ళు వెళ్ళడానికి అవకాశం లేదు అది కొంతమంది ఆగిపోతారు కదా అది ఏజ్ 45 50 50 సంవత్సరాల వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆగిపోయిన తర్వాత ఇంటికి దూరం ఆగిపోయిన తర్వాత ఆ తండ్రి పిలుపుకి ఎందుకంటే నువ్వు ఒక్కదాని వల్ల ఒక్కల వల్ల ఎన్నో పూజలు అబ్జెక్షన్ అవుతారు అప్పుడు వాళ్ళు ఎల్లొద్దు మనం అన్నప్పుడు వాళ్ళకి బాధ అనిపిస్తది అక్కలేనా చెల్లెలేనా అమ్మలేనా తల్లులేనా బాధ అనిపిస్తది మీ ఒక్కరికే చూడాలా మీ వరకే అయ్యప్ప మా వరకు అయ్యప్ప కాదా మేము చూడకూడదా మేము ఏమి చేశాం పాపం అని అంటారు అంటే మీరు భూదేవతలు మాతలు ఆదిపరాశక్తులు మీరు మీరు లేని స్థానం లేదు మీరు చూడని స్థానం లేదు అన్ని దుఃఖాలు మీరు వెళ్తారు కానీ ఆయన ఒక్క ఆయన ఒక్కడికాడికే ఎల్లాలంటే మీ ఆశ తీరాలంటే ఏజు కావాలి ఇంటికి కొంతమంది గర్భసంచి తీసేస్తారు ఆ కొంతమంది గర్భసంచి తీసిన తర్వాత ఆ సర్టిఫికెట్ ఉంటది కదా ఆ ఇల్లు ఇంటికి దూరం ఉండరు ఇల్లు అంతవరకు నిమిట్ అయిపోయింది వాళ్ళకి అలౌట్ ఇస్తారు వాళ్ళు గురువులు లేదు అంటే చిన్న వయసులో వెళ్ళడానికి అవకాశం ఉండదు ఆ తండ్రిని మీరు ఇంట్లో వెళ్ళలేకపోతారు కాబట్టి వయసుని బట్టి వెళ్ళలేకపోతుంటారు ఆయన ఇంట్లో నమస్కారం చేసుకున్నా కూడా మీకు పుణ్యమే మీరు గుడికి వెళ్ళినా కూడా పుణ్యమే ఎందుకంటే అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఎంత కఠినంగా ఆ 48 రోజులు 41 రోజులు 45 రోజులు ఎన్ని పూజలు చేస్తారంటే అన్ని పూజలు చేసి అక్కడ శబరిమలకి ఎక్కి ఆ గుట్టలు ఆ చెట్టులు ఆ ఎక్కి ఆయన దర్శనం చేసి ఆయన వస్తే ఇప్పుడు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఉన్న ఆలోచనలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి ఉదయం లేచి లేస్తే అయ్యప్ప అయ్యప్ప అంటారు వాళ్ళ శరీరంలో ఉండది గ్రహాలు వెళ్తుంటాయి వాళ్ళ శరీరంలో ఉండది ఆత్మ సంతోషం ఉంటుంది వాళ్ళకి ఆ టైంలో ఎలాంటి పనులు చేసే వాళ్ళు కూడా ఆ మనసు అనిపించదు మేము పలానా ఈ తాగేద్రేం కానీ ఈ వస్తువులే కానీ ఆ ఆస్త ఆ వస్తువులు అలవాటు చేసుకునే వాళ్ళు అంటే ఎందుకంటే ఆయన మహిమలో ఉంటారు ఆయన ఇలాంటి చెడులుట్లు కూడా పోయాడు ఆయన గొప్పవాడు కాబట్టి అంబలారా మీరు ఆ తల్లిని ఆ తండ్రిని చూడాలంటే మీరు ఇంట్లో కూడా చూసుకోవచ్చు మీరు గుడి గుడి వెళ్ళొచ్చు మీ వయసు అయిన తర్వాత 50 సంవత్సరాలు మీరు ఇంటికి దూరం ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడు మీరు ఆయన దర్శనం చేయండి చిన్న పిల్లలు తీసుకెళ్తారు కొంతమంది దర్శనం చేస్తానికి వాళ్ళకి అలా ఉంటుంది కన్యాస్వాములకు అలా ఉంటుంది ఈ రోజు ఇంతవరకు కూడా
అయ్యప్ప గారు అక్కడ సిస్టం ఏముంది ఏ రోజు కన్యస్వామి రాకుండా ఉంటాడో ఆ రోజు అన్ని ఆలోచనలు అయిపోతాయి అంటారు కానీ ఆ తండ్రి గారికి ఎప్పటికీ రియల్ గా ఎప్పటికీ కన్యస్వామి వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు ఆయన చూస్తూనే ఉంటారు ఆయన దర్శనం గొప్పది కాబట్టి మీరు ఇంట్లో చూసుకోవచ్చు నమస్కారం చేసుకోవచ్చు మీ కన్యస్వాములకి మీ ఇంట్లో నుంచి అయ్యప్ప మాల వేసుకునేప్పుడు మీరు సపోర్ట్ చేయండి ఆ భక్తులకి మీరు సహాయం చేయండి మీరు ఆయన్ని కొండకు పంపిస్తారు చూసారా అదే మీకు వేయి పుణ్యాలు వేయి కోట్ల పుణ్యాలు మీ భర్త అయినా సరే మీ తమ్ముడైనా సరే మీ స్నేహితుడైనా సరే మీ పక్కింటి వాళ్ళైనా సరే ఎదురింటి వాళ్ళైనా అయ్యప్ప మాల వేస్తున్నాము అన్నప్పుడు మీ చేతిలో కలిగింది మీ చేసే సేవ ఆ అయ్యప్పకి మీరు చేస్తే మీరు శబరిమలకు పోయినట్టుకే ఆయన దర్శనం మీరు చేసినట్టుకే ఆయన ద్వారాగా మీ ద్వారాగా ఆయన అచ్చింతలేస్తారు బియ్యం దాంట్లో మీ వస్తువులు అక్కడ చేరినట్టుకే అలా ఉంటది అన్ని విధాలుగా మీకు బాగుంటది ఆ భగవంతుడు వయసును బట్టి మిమ్మల్ని పిలిపించుకుంటారు మీరు ఆయన దర్శనం చేస్తారు మహానీయుడు గొప్పవాడు అందరూ ఆయప్ప దర్శనం చేయండి అందరూ పూజించుకోండి పిల్ల పాపలతో సంతోషంగా హ్యాపీగా ఉండాలని ఈ గురుజీ శ్రీనివాసరావు ప్రార్థన ఓం నమ శివాయ ఓం నమ శివాయ